రైట్ ఇప్పుడు మూడు రాజధానుల బిల్లును జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకున్నట్టారు, మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. కానీ బీజేపీ ఏంటి అంత అకస్మాత్తుగా అమరావతి మీద ప్రేమ వచ్చేసింది, ఆ మధ్య అమరావతి పాదయాత్ర వాళ్ళు వెళ్ళి కలవడము, అమరావతి ఖచ్చితంగా రాజధానిగా ఉండాలని చెప్పడము, ఇన్ని రోజులు అంత సీరియస్గా తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు అంత అడావుడి చేస్తున్నారు, ఏంటి కారణం బీజేపీ? లేదండి, ఇది తప్పు, మీరు అడిగే ప్రశ్న చాలా తప్పు. ఎందుకంటే మీరు అడిగారు పైపైన, లేదు ఫస్ట్ నుంచి అమరావతే క్యాపిటల్ అని బీజేపీ స్టాండ్ చెప్తూనే ఉంది. ఇప్పుడు మామూలుగా నేను రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చాను, శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుకి రాజధాని ఇవ్వాలి, కానీ కర్నూలుకి ఇవ్వలేదు. ఆ రోజు ఎన్నో ఉద్యమాలు ఎన్నో జరిగాయి, ఎన్నో ఇష్యూస్ నడిచాయి, కానీ ప్రతి ఒక్కరూ లేదు అమరావతే రాజధాని అన్నారు. ఎవరు ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ రోజు లేదు మేము అమరావతికే ఫేవర్ చేస్తామని అమరావతే రాజధాని అని చెప్పారు. ఎప్పుడైతే మూడు రాజధానులు అని చెప్పి వచ్చిందో ఆ రోజే అప్పుడు ఉన్న మా బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అమరావతి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. దాని తర్వాత కూడా సోము వీర్రాజు గారు కూడా మేము అమరావతే క్యాపిటల్, మేము అమరావతికే సపోర్ట్ చేస్తామని చాలా క్లియర్గా చెప్పారు. కానీ మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు మాత్రం లేదు మీరు కూడా పాల్గొనాలి అని, అంటే పాల్గొన్నాం. అది అనవసరంగా భారతీయ జనతా పార్టీ సడన్గా ప్రేమ వచ్చింది అమరావతి పైన, అది కాదు, అది తప్పు. ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ పైన ఉన్నారు వీర్రాజు గారు, ఒకటే స్టాండ్ పైన ఉన్నారు. ఏమంటే ఇప్పుడు సడన్గా వాళ్ళు స్టార్ట్ చేశారు, పాదయాత్ర స్టార్ట్ చేశారు, మేము అమిత్ షా గారు వచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు, మొదలైంది, మేము కూడా సపోర్ట్ ఇచ్చాము అంతే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తారంటారా లేకపోతే దాన్ని పక్కన పెట్టేస్తారనేవారు? ఒకటండి, ఎవరైనా ఆలోచన చేయాల్సింది ఒకటే. ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పి కర్నూలు విశాఖపట్నంలో అందరినీ బాగా కృషి చేశాడు మన ముఖ్యమంత్రి గారు. ఆనాడు కర్నూలుకి హైకోర్టు ఇస్తామంటే ఆడ థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్ అని పిల్లలతో, చిన్న చిన్న పిల్లలతో అంత ప్లేకార్డ్స్ పట్టుకొని నిలబడ్డారు. అసలు హైకోర్టు వచ్చినంత మాత్రాన కర్నూలు క్యాపిటల్ అయిపోతుందా అండి చెప్పండి? ఇప్పుడు వాళ్ళను పక్కకు పెట్టలేక, ఈ విశాఖపట్నంలో పక్కన పెట్టలేక మళ్ళీ ఎక్కడ చెడ్డ పేరు వస్తుందా అని చెప్పి ఒక మాట వదిలేశారు అంతే. మళ్ళీ ఈ మూడు క్యాపిటల్స్ మళ్ళీ ఆలోచన చేద్దాము అని ఒక మాట వదిలేశారు తప్ప మళ్ళీ ఈ టాపిక్ వచ్చిందంటే ఇంకా జనాలే బుద్ధి చెప్తారండి. ఇంత వేవింగ్ మైండ్ ఉన్న ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు అని వాళ్ళే బుద్ధి చెప్తారు. మినిమం కామన్ సెన్స్ ఒకసారి వెనక్కి తీసుకున్నాక మళ్ళను మళ్ళీ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొస్తే అదేదో టెక్నికల్ కారణాల వల్ల నేను చెప్తున్నారు. టెక్నికల్ కారణాలు ఏముంటాయండి? బిల్లు టెక్నికల్ కాదండి, నాకు అర్థం కాదండి. ఇప్పుడు మేమైతే వెనక్కి పోట్లేమని మళ్ళీ చెప్పాడు కదా, అక్కడే అదే చెప్తున్నాను. జస్ట్ టెక్నికల్ కారణాలు ఏం లేదు. ఆడ కర్నూలు సైడు, ఇక్కడ విశాఖపట్నం సైడు మళ్ళీ జనాలు దూరం అయిపోతారు, మళ్ళీ వాళ్ళకు కోపం వస్తుందనేమో ఆయన ఊరికే వాళ్ళను అట్లా ఇట్లా ఇది చేయడానికి తప్ప ఇంకా వేరే ఏమీ లేదని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మీరు రాయలసీమ కర్నూలు మీ సొంత ప్రాంతము, అక్కడ రాజధాని రావాలని మీ అందరికీ ఒక ఆకాంక్ష ఉంటుంది కదా? అది చెప్తున్నానండి. ఇప్పుడు ఏదో ఒక రాజధాని, న్యాయ రాజధాని వచ్చినా కూడా మీకు అంతో ఇంతో హెల్ప్ అవుతుంది కదా. న్యాయ రాజధాని వల్ల బీజేపీ కూడా హైకోర్టు కర్నూలులో పెట్టాలని అడుగుతుంది కదా. హైకోర్టు పెట్టండి అని అన్నారు, కానీ రాజధాని కర్నూలులో చేసేయండి, మూడు రాజధానులు చేసేయండి అని ఎప్పుడు అనలేదు. హైకోర్టులో పెట్టండి, రాయలసీమలో ఎక్కడైనా హైకోర్టు పెట్టండి అని అన్నారు. అది ఓకే, గుడ్, హైకోర్టు వస్తే గుడ్, కానీ హైకోర్టు వల్ల కర్నూలు రాజధాని అయిపోతుంది అంటే ఏంటండి? ఒక రాజధాని అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? హైకోర్టు వల్ల మాకు ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా, అభివృద్ధి జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది కర్నూలులో? దానికి ఆ రోజు థ్యాంక్ యూ అని చెప్పి అబ్బా ఎంత పెద్ద ఎత్తున చేసినారు, అసలు తప్పు అది. కేవలం జై కొడుతున్నారు తప్ప ఇక్కడ ఊరికే ఏం చేసినా జై కొడుతున్నారు. ఈ మధ్య మొన్న వరదలు వచ్చి పాపము అయ్యప్ప స్వాములండి పాపం బస్సులో ఎట్లా ఉండేవాళ్ళు అట్లా చనిపోతే కింద అసలు ఏంటి పరిస్థితి అని కూడా జై జగన్ అని పెడతారు కామెంటు, లేకపోతే ఫేక్ న్యూస్ అని పెడతారు. ఏంది ఇది, రియాలిటీలో ఉండరా? రియాలిటీ అనేది వీళ్ళకు కనీసం తెలుసుకోవాలనే ధ్యాసం ఉండదా వీళ్ళకు? అరే జనాలు చనిపోతుంటే ఫేక్ న్యూస్,
జై జగన్ ఏంటివి, ఎవరికి జై కొట్టాలా ఈరోజు మనం? ఇలాంటి వాళ్ళక దేశానికి ఎంతో చేశారండి, ఎంతోమంది ప్రాణాలే అర్పించారు. మన మన రాయలసీమలో సైరా నరసింహారెడ్డి గారు ఆయన తల నరికేసి కోటగుమ్మానికి యాలడి తీసినారు, వాళ్ళు గుర్తుకు రావట్లేదా ఈరోజు? ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భగత్ సింగ్ పాపం ముట్టడిచ్చి చంపేశారు వాళ్ళను. దేశానికి ఎంతో ఎంతో చేసిన వాళ్ళు, వాళ్ళ ప్రాణాలే త్యాగం చేసిన వాళ్ళు ఈరోజు వాళ్లకు జై కొట్టాలి. కానీ వీళ్ళక సొంత ఊర్లో ఏమి చేయని వాళ్ళు, సొంత జిల్లా సొంత కాన్స్టిట్యున్సీలో ఏమి చేయని వాళ్ళకు ఈరోజు జై కొడుతున్నారు. దేనికి జై కొడుతున్నారు ఈరోజు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వీళ్ళ హీరోలు ఈరోజు మన కోడలి నానిగారు ఏ జై జై నాని అనండి అని అంటారు కారులో కూర్చొని పక్కన జనాలకు. ఇదే వీళ్ళక జై కొట్టేది ఈరోజు? అసలు మహిళలు అంటే రెస్పెక్ట్ లేని వాళ్ళకు ఈరోజు జై కొడుతున్నారా ప్రజలు? సిగ్గుపడాలా, సిగ్గుపడాలా వీళ్ళంతా? మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఈరోజు మంత్రులుగా లేకపోతే ఎంపీలుగా ఈరోజు మాట్లాడుతుంటే, ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం అనిపిస్తుందండి. చాలా బాధాకరమైన విషయం.